వెల్కమ్ బ్యాక్. పాలకొండ శంకారావం సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. లేదు, అంతేకాదు, ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. కేవలం సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడా లేని పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఒక మోసం, ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు, బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు. మన పిల్లలు పీజీ చదవాలంటే ఏకంగా పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా కట్ చేశాడు ఈ జగన్. నాణ్యమైన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ జగన్. అంతేకాదు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే చిత్తశుద్ధి ఉంటుందని ఆనాడు జగన్ చెప్పాడు. కానీ 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్. నిరుద్యోగ యువతయుగులు నేను హామీ ఇస్తున్నా, జియో 3 మళ్ళీ తీసుకొస్తాం, ఇక్కడ ఎస్టీ సోదరులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తాం, పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. కరెక్ట్ గా ఎన్నికలకి 4 నెలల ముందల గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 4 నెలల్లో చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు. 2 నెలలు చదవాలంట, ఎగ్జామ్కి వెళ్ళవాలంట. ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. 4 సంవత్సరాలు 10 నెలలు అందరు కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం 897 పోస్టులు ఈ రోజు విడుదల చేశారు. ఆ గ్రూప్ 2 పోస్టులకి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం. అందుకే నిరుద్యోగ యువతయువకులందరినీ హామీ ఇస్తున్నా, 2 నెలల్లో ఓపిక పట్టండి, ఎవరు అదేరు పడతండి. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడని. ఎవరు గుర్తొస్తారు? బిల్డప్ బాబాయ్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండి రా బాబు అని అడుగు తినే పరిస్థితి వచ్చింది. ఈ వైకాపా పార్టీకి అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ బిల్డప్ బాబే కట్టింగ్లు మామూలుగా ఉండవు. ఒక మీటింగ్ వెళ్ళి నేను అర్జునుడు అంటాడు, ఇంకో మీటింగ్ వెళ్ళి అభిమన్యుడు అంటాడు. కానీ బిల్డప్ బాబే ఒక సైకో, ఒక భస్మాసురుడు, ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు. అతని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా, ఫోన్ తీసి బంధువులతో ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తే ఏకంగా కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ జగన్కి రంగులు బొమ్మలంటే బాగా ఇష్టం. మనం కట్టినకి రంగులు వేసి ఆయన కట్టినట్టుగా చెప్తాడు. మనం పెట్టిన అన్న క్యాంటీన్లకి రంగులు వేసి సచివాలయం ఏర్పాటు చేసామని చంకలు గుద్దుకుంటాడు. ఇంతేకాదు, ఇప్పుడు మనం భూమి కొనినా లేదంటే పూర్వీకులు మనకి భూమి ఇస్తే ఆ భూమి పట్టాల పైన కూడా ఆయన ఫోటో పెడుతున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మీ బిడ్డ అంటాడు. అందరికి ముద్దు పెట్టి నేను మీ బిడ్డని, నేను మీ బిడ్డని అంటాడు. దయచేసి పరుపాటునది నమ్మద్దండి. ఎందుకు చెప్తున్నా అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత నేను మీ బిడ్డను కదా, మీ భూములు తిరిగి నాకే ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్. మన పొలంలో సర్వే జరిగితే ఆ సర్వే రాలిపోయింది, ఆయన మొహం ఎందుకురా బాబు.
ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు లాగా తనకు కూడా ఇమేజ్ రావాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశాడు, కానీ అది అసాధ్యం. కారణం ఏంటో తెలుసా? జగన్ అంటే ఒక జైలు గుర్తొస్తుంది, చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్. జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, చంద్రబాబు గారు చూస్తే కియా కార్ కంపెనీ గుర్తొస్తుంది. జగన్ ఒక ప్రిజనరీ, చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ. మొన్న నిన్నగాక మొన్న మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అతి కిరాతకంగా ఎలా అరెస్ట్ చేశారో. 73 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేసిన వ్యక్తి. ఆయన అర్ధరాత్రి వెళ్ళి ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు. ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. ఈ సభాముఖంగా మళ్ళీ జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా, బ్రదర్ జగన్ టైము డేటును ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. జగన్ జైలుకి వెళ్తే రోజుకు కుంభకోణం బయటపడేది, అదే మన బాబు గారిని రాజమండ్రి జైల్లో బంధిస్తే రోజు ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి. ఈ మధ్యన నేను చూస్తున్నా నువ్వే మా నమ్మకం అని కొత్త బోర్డులు తీసుకొచ్చారు వైకాపా నాయకులు, ఊరూరికి బోర్డులు పెడుతున్నారు. జగన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ తల్లి చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు, ఇంకా మేము ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నాం. ఎన్నికల ముందల తల్లి చెల్లిని వాడుకున్నాడు, పాప మన ప్రాంతానికి కూడా వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు, ఇప్పుడు ఆ తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన సునీత గారు, జగన్ ఇంట్లో మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించండి అని చెప్పే పరిస్థితి. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే ఇంకా తెలుగింటి ఆడపడుచుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని అందరూ నేను ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే షర్మిల గారు వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాడితే ఏకంగా పేటీఎం కుక్కలు మరుగుతున్నాయి. ఆమెని వ్యక్తిగతంగా, ఆమె పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చేసుకున్న పెళ్లి గురించి కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలా. ఆ పేటీఎం కుక్కలు కూడా చెప్తున్నా, బ్రదర్ మీ పేర్లు కూడా రెడ్ బుక్ లో ఉన్నాయి, 2 నెలల్లో మీ పని అయిపోతుంది. జగన్ పక్క రాష్ట్రానికి పారిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు, మళ్ళీ మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి వాళ్ళందరినీ ఆలోచించమంటున్నా. జగన్ చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు, కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్.